ఇంతకు ముందు చూసిన మనం ఎగ్జాంపుల్లో మీరు రన్ చేసి చూడండి. సో ఇందులో మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకి బగ్స్ వస్తాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మనం దీనికి ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసాము, ఇప్పుడు వాలిడేషన్స్ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయవలసి వస్తుంది. అయితే వాలిడేషన్స్ వచ్చే దానికన్నా ముందు మనం యాక్చువల్లీ ఇక్కడ ఎర్రర్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఎర్రర్స్ వచ్చేటప్పటికి మనం టూ థింగ్స్ కింద డివైడ్ చేయొచ్చు. అంటే ఇది మీకు అర్థమవడం కోసం నేను ఈజీగా చెప్తున్నది, టెక్నికల్గా వేరే విధంగా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్, రెండోది రన్ టైంలో వచ్చే ఎర్రర్స్. కంపైల్ టైంలో ఎర్రర్స్ అంటే సపోజ్ నేను ఇక్కడ దీనికి టెర్మినేటర్ పెట్టడం మర్చిపోయినాను. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ మీరు రన్ చేసినప్పుడు ఇట్ విల్ షో యూ ఎర్రర్. అంటే ఈ ఎర్రర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దాన్ని రన్ చేయక ముందే మీకు తెలిసిపోతుంది, అంటే కంపైల్ చేసినప్పుడు కూడా యూ విల్ గెట్ ద ఎర్రర్స్ అన్నమాట. సో ఈ ఎర్రర్స్ ఉంటే మనకి సక్సెస్ఫుల్ అవుట్పుట్ అనేది రాదు. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నవి అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, వీటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ ఉంటాము, నో ఇష్యూ. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఈ ఎర్రర్స్ ఉంటే కనుక అవుట్పుట్ అనేది రాదు. బట్ వేరే సెకండ్ టైప్ వచ్చేటప్పటికి రన్ టైమ్ ఎర్రర్స్ అండి. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అన్నవి ఏంటంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది, సో ఇన్ ద మిడిల్ సంథింగ్ మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి లేకపోతే చేసే ఫంక్షనాలిటీని బట్టి అక్కడ ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ వచ్చి మనకి ఒక ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అన్నవి అసలు రాకూడదు, 0% ఉండాలి. ఎందుకంటే మీరు క్లయింట్కి ఇచ్చేసిన తర్వాత అక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో దెన్ దట్స్ మేక్ ఏ బిగ్ ఇష్యూ అనమాట. సో ఇవన్నీ టెస్టింగ్లో చెక్ చేస్తారు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్, నెక్స్ట్ రన్ టైంలో వచ్చేటువంటి ఎర్రర్స్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సపోజ్ మీరు వాల్యూస్ ఏమీ ఎంటర్ చేయలేదు, ఐదర్ ఫస్ట్ నెంబర్ కానీ లేదా సెకండ్ నెంబర్ కానీ, మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మన యాక్చువల్గా అతను యూజర్ ఇన్పుట్ చేసినటువంటి వాల్యూస్ని మనం డబుల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ యూజర్ మనకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు, సో నల్ వాల్యూని మనం డబుల్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఎర్రర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ వాజ్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ ఫార్మాట్, రైట్? సో ఈ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి, అంటే ఈ ఎర్రర్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకూడదు. అయితే మనం చేసిన ఈ స్మాల్ ఎగ్జాంపుల్లో ఏమేమి రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మనం చూసాం ఏంటండి, అవి ఫస్ట్ నెంబర్ కానీ లేదా సెకండ్ నెంబర్ కానీ షుడ్ నాట్ ఎంప్టీ. ఓకే, అంటే టెక్స్ట్ బాక్స్ వన్, టెక్స్ట్ బాక్స్ టూ, టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ నెంబర్, టెక్స్ట్ బాక్స్ సెకండ్ నెంబర్ కంపల్సరీగా వాల్యూస్ అయితే ఉండాలి. అది ఒక ఎర్రర్ వచ్చే ఛాన్స్. వాల్యూస్ ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏమైనా రాస్తే దెన్ వీ కెనాట్ కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇన్ టు ద డబుల్, సారీ స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఇక్కడ క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ మనం అంటే ఈ ఆల్ఫాబెట్స్ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేయలేము. సో అగైన్ మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. అంటే యాక్చువల్గా మనం ఇక్కడ రాసుకున్న క్లాజ్ ప్రకారం షుడ్ నాట్ ఎంప్టీ అంటే సంథింగ్ వాల్యూస్ అయితే కావాలి. ఈ సంథింగ్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏబిసిడీలు ఇచ్చినాం, ఆల్ఫా న్యూమరీ ఆల్ఫాబెట్స్ ఇచ్చినట్టు, అగైన్ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే వీటిని వీ కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద డబుల్, ఇక్కడ కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. అంటే అవి ఎంప్టీగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఈ రెండు టెక్స్ట్ బాక్స్లు కూడా ఫస్ట్ నెంబర్ అలాగే సెకండ్ నెంబర్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటిజర్స్, ఓన్లీ నెంబర్స్, ఓన్లీ డిజిట్స్ మాత్రమే. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఓన్లీ
డిజీజ్. ఓకే, ఇదొక కండిషన్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. ఇంకా ఏమన్నా ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఒకసారి చెక్ చేయండి, ఏమైనా మీకు ఐడియా వస్తుంది. సో ఇంకొక ఛాన్స్ ఉంది మనకి యాక్చువల్లీ. ఇంకో పాయింట్లు కూడా ఇవ్వచ్చు, ఆ పాయింట్లు ఇచ్చిన ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే మనం ఏం డబుల్ తీసుకున్నాం, ఇచ్చాం. డబుల్ తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. కానీ వెన్ ఇది జీరో అయినప్పుడు, జీరో ఓకే, కూడా న్యూమరికల్ వాల్యూ కదా. వన్ న్యూమరికే ఎడిషన్ ప్రాబ్లం ఉండదు, సబ్ట్రాక్షన్ ఉండదు, మల్టిప్లై ఉండదు, బట్ డివిజన్కి వచ్చేటప్పటికి ఐ థింక్ 2013 వాడుతున్నాం కాబట్టి దీన్ని వాళ్ళు వాల్యూ చేస్తున్నట్టున్నారు. అక్కడ మీకు ఇన్ఫినిటీ అని వస్తుంది చూసారా, బట్ ఎర్లియర్ వర్షన్స్ అంటే 2008 కానీ 2005 2010 తోటి నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. అక్కడ ఏమవుతుందంటే మీకు ఇది జీరో డివైజిబుల్ అని చెప్పేసి ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అంటే ఆ వెర్షన్లో మీరు జీరో పెట్టి డివైడ్ చేస్తే ఇట్ విల్ షో యూ ఎర్రర్, బట్ వేరే 2013 అంటే మనం చూస్తున్న ఈ వెర్షన్లో అయితే ప్రాబ్లం లేదు. ఏమని చూపిస్తుంది మనకి, ఇన్ఫినిటీ అని చూపిస్తుంది. ఓకే, సో అంటే ఈ వెర్షన్ పక్కన పెట్టినట్లయితే ఈ సిచ్యువేషన్లో మనకి ఉన్న ఎర్రర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బాక్స్ 1 కానీ టెక్స్ట్ బాక్స్ 2 కానీ ఖాళీగా ఉండకూడదు, రైట్. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, టెక్స్ట్ బాక్స్ 1 కానీ టెక్స్ట్ బాక్స్ 2 కానీ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి, రైట్. సో దానికి మనం ఏం చేద్దాం అంటే లాజిక్ రాద్దాం. అయితే ఫస్ట్ పాయింట్ వద్దాం. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు షుడ్ నాట్ ఎంప్టీ, అంటే ఇవి ఎంప్టీగా ఉండకూడదు, రైట్. అయితే దీనికి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, సో ఈ వాలిడేషన్స్ రాసేటప్పుడు మనకి డిఫరెంట్ సిచ్యువేషన్లు రాయొచ్చు. ఒకటి ఏంటంటే, సపోజ్ నేను టెక్స్ట్ బాక్స్ ఏమీ ఎంటర్ చేయలేదు, ఓకే, నేను ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అంటే ఏం చేస్తున్నాను, ఫస్ట్ నెంబర్ని నేను కంట్రోల్ లీవ్ చేసి సెకండ్ నెంబర్కి వస్తున్నాను. సో ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ మనం లీవ్ చేస్తున్నామో అప్పుడు చెక్ చేయొచ్చు మనం కంట్రోల్ ఏమైనా వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి, అదొకటి. ఇంకా రెండవది ఏంటంటే, నేను సెకండ్ నెంబర్లోకి ఎంటర్ అయ్యా, ఈ ఎంటర్లో కూడా మీరు చెక్ చేయొచ్చు ఫస్ట్ నెంబరు ఖాళీగా ఉందా లేకపోతే సమ్ వాల్యూ ఉందా అని చెప్పేసి. అంటే ఫస్ట్ నెంబర్కి లీవ్ ఈవెంట్, సెకండ్ నెంబర్కి ఏమవుతుందంటే ఎంటర్ ఈవెంట్ అవుతుంది. ఈవెంట్స్ మనం నిన్న చూసాం మనకి లీవ్ ఈవెంట్ ఎంటర్ ఈవెంట్ ఎలా ఉన్నాయి కదా. సో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం ఈ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను, లేదా మనం ఎడిషన్ క్లిక్ చేసినప్పుడు చెక్ చేస్తాం ఎంటీగా ఉందా, ఎంటీగా ఉంటే ఎర్రర్ మెసేజ్ చూపిస్తాం. అంటే ఒకటే ఎర్రర్ వ్యాలిడేషన్ని మనం 3 టైమ్స్ మనం చేయొచ్చు ఈ ఎగ్జాంపుల్. సో విచ్ ఈస్ ద బెస్ట్ అన్నది మనం డిసైడ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు, వ్యాలిడేషన్స్ కూడా ఏం రాయాలన్నది మనకి ముందే నోట్ వచ్చేస్తుంది, మనకి క్లాస్ డయాగ్రామ్ వచ్చి లేకపోతే ఇంకా లో లెవెల్ డిజైనింగ్ అండ్ సంథింగ్, సో మెనీ థింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటితో పాటు మనకి డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది, వాటిలో మనం ఏమేమి వాల్యుయేషన్స్ రాయాలి ఎక్కడ రాయాలన్నది కూడా వాళ్ళు క్లారిటీగా ఇచ్చేస్తారు. ఎనీవే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మనం అయితే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి నేను దీనికి వచ్చి లీవ్ ఈవెంట్లో రాస్తున్నాను. అంటే ఎప్పుడైతే నేను ఈ కంట్రోల్ లీవ్ చేస్తున్నానో అప్పుడు చెక్ చేస్తాను అనమాట ఏమని, ఆ కంట్రోల్లో వాల్యూ ఉందా లేదా, లేకపోతే ఒక మెసేజ్ బాక్స్ చూపిస్తా, చూపించి మళ్ళీ తనని వెనక్కి పంపించేస్తా, టెక్స్ట్ బాక్స్కి పంపిస్తా. అంటే మీరు ఏదన్నా వాల్యూ ఎంటర్ చేసే వరకు ఆ టెక్స్ట్ బాక్స్ వాళ్ళని లీవ్ చేయలేరనమాట, అక్కడే ఉంటారు, ఓకేనా. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం చేయాలి, ముందే చెప్పుకున్నాము మనకి కంట్రోల్ తోటి లీవ్ ఈవెంట్ అని ఉంటుంది. సో గో ఫర్ లీవ్ ఈవెంట్, డిజైన్కి రండి, దిస్ వన్.
సారీ మన టెక్స్ట్ బాక్స్ కదా. ఓకే ఇది మన డిజైన్. ఇప్పుడు ఈ కంట్రోల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్లో ఈవెంట్స్కి వెళ్తున్నా. సో మనకు కావాల్సిన ఈవెంట్ ఏది? లీవ్ ఈవెంట్, దిస్ వన్. సో ఈ లీవ్ ఈవెంట్ ఈ పక్కన డబుల్ క్లిక్ చేస్తున్నాం, రైట్? సో చూడండి, ఫస్ట్ నెంబర్ లీవ్ ఈవెంట్. ఈ లీవ్ చేసేసేటప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ కంట్రోల్లో వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నా. దానికి ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ కంట్రోల్ నేమ్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ నెంబర్ టీఎక్స్టీ ఎఫ్ నెంబర్ డాట్ ప్రాపర్టీ వచ్చి టెక్స్ట్ ప్రాపర్టీ, ఏమీ లేదు అంటే నథింగ్ బట్ ఎంప్టీ. ఓకే ఎంప్టీ ఉంటే ఏం చేస్తా అంటే ఒక మెసేజ్ బాక్స్ చూపిస్తాను. మెసేజ్ బాక్స్ డాట్ షో, మెసేజ్ బాక్స్ డాట్ షో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటే రిలేటెడ్ మెసేజ్ మనం డిస్ప్లే చేస్తాం. ఓకే చూడండి, రన్ చేస్తున్నాను, రైట్? వాల్యూ ఏమీ ఎంటర్ చేయట్లేదు. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను, ఇమీడియట్గా మనకి ఏం చూపిస్తుంది? ఎంటర్ ఫస్ట్ నెంబర్. కానీ ఫోకస్ ఏమవుతుంది? సెకండ్ నెంబర్కి వెళ్ళిపోతుంది. సో కానీ మనం అనుకున్న దాని ప్రకారం ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఈ ఫస్ట్ నెంబర్లోనే ఉండాలి. ఇలా ఫస్ట్ నెంబర్లోనే ఉండాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు రైట్ డౌన్ ఏ కోడ్ టెక్స్ట్ బాక్స్ డాట్ కంట్రోల్ తోటి మనకి ఫోకస్ అనే మెథడ్ ఉంటుంది, రైట్? సో ఈ మెథడ్ని కాల్ చేస్తాం. కాల్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. అర్థమవుతుంది? ట్యాప్ ప్రెస్ చేస్తున్నా, మెసేజ్ బాక్స్ వచ్చింది, ఓకే అంటున్నా. ఏమవుతుంది? మళ్ళీ సేమ్ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాము. అంటే అంటిల్ యు ఎంటర్ సంథింగ్, మీరు ఏదన్నా వాల్యూ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అక్కడ. ఈవెన్ కనీసం మీరు స్పేస్ అన్నా ఇవ్వాలి. స్పేస్ ఇచ్చాను, ఓకే, రైట్? కరెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూ వాల్యుయేషన్. ఈ వాల్యుయేషన్లో మనం అక్కడ ఎంప్టీగా ఉంటే ఆఫ్ చేయాలి, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి. అదే మన పాయింట్, అంతే కదా? స్పేస్ ఇచ్చాను, మీరు అన్నట్టు స్పేస్ యాక్సెప్ట్ చేయకూడదు, బట్ అది సెకండ్ పాయింట్. స్టెప్ బై స్టెప్ చేసుకెళ్ళాలండి అన్ని ఒకేసారి అంటే ఇట్స్ మేక్ కన్ఫ్యూజ్ అవుట్పుట్ కూడా వచ్చే ఛాన్స్ ఉండవచ్చు. సో ఇక్కడ మనకి ఇది క్లారిటీ అయింది, రైట్? సో ఇదే విధంగా మనం ఇప్పుడు సెకండ్ కంట్రోల్ కూడా రాయాలి. సెలెక్ట్ ది సెకండ్ కంట్రోల్ ప్రాపర్టీస్. దెన్ అగైన్ గో టు ద లీవ్ ఈవెంట్. నో, ఇక్కడ సేమ్ రాస్తున్నాను నేను. దిస్ టైమ్ సెకండ్ నెంబర్, ఓకే? సెకండ్ నెంబర్ ప్రాపర్టీ టెక్స్ట్ ప్రాపర్టీ ఈక్వల్ టు ఈక్వల్ టు నన్. ఏం చేస్తాను? మెసేజ్ బాక్స్ డాట్ షో ఎంటర్ సెకండ్ నెంబర్. రైట్? సో ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే నేను ఫోకస్ అనే మెథడ్ని. ఫోకస్ అంటే ఏంటంటే ఫోకస్ అంటే కర్సర్ ఏమవుతుంది అందులో బ్లింక్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేనేమి ఇవ్వలేదు. సో మళ్ళీ కర్సర్ ఎక్కడ ఉంది మీకు అది హైలైట్ అవుతుంది చూడండి కంట్రోల్. సో అది ఫోకస్. నేను వాల్యూ ఇచ్చాను, ఓకే, సెకండ్ దానికి వచ్చా. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది కలిసి? సెకండ్ దానికోసం, ఓకే. అంటే మనం ఇక్కడ చెప్పుకున్న వాల్యుయేషన్స్లో ఫస్ట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసేసాం.
ఓకే కదా. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటండి, ఓన్లీ ఇట్ షుడ్ యాక్సెప్ట్స్ ఓన్లీ డిజిట్స్. అంటే మీరు అన్నట్టుగా స్పేసెస్ కానీ స్పెషల్స్ క్యారెక్టర్స్ కానీ లేదా ఏమైనా ఆల్ఫాబెట్స్ ఏదైనా ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇక్కడ నేను హెచ్ అని ఎంటర్ చేస్తాను, ఓకే, దీన్ని రిజెక్ట్ చేయాలి, దానికి కోడ్ రాయాలి. దీనికి సూటబుల్ ఈవెంట్ ఏంటంటే ఇక్కడ మనకి కీ ప్రెస్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుందండి కంట్రోల్ తోటి. ఇది టెక్స్ట్ బాక్స్తో మాత్రమే ఉంటుంది. సో ప్రాపర్టీస్ దెన్ కీ ప్రెస్. ఈ కీ ప్రెస్ అనే ఈవెంట్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ కింద మనకి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అకర్స్ వెన్ ద కంట్రోల్ హ్యాస్ ఫోకస్ అండ్ ద యూజర్ ప్రెసెస్ అండ్ రిలీజెస్ ఏ కీ. అంటే మనం ఏదన్నా కీ ప్రెస్ చేసి వదిలిన వెంటనే, అంటే ఒక ఇన్పుట్ ఇచ్చిన వెంటనే, ఇన్పుట్ ఇన్ ద సెన్స్ ఒక క్యారెక్టర్ ప్రెస్ చేసిన వెంటనే ఈ ఈవెంట్ రైజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఈ ఈవెంట్లో కోడ్ రాయవలసి వస్తుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత ముందు ఈవెంట్కి ఈ ఈవెంట్కి ఇక్కడ ఆబ్జెక్ట్ సెండర్ ఉంది, బట్ వేరేజ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈవెంట్ ఆక్స్ ఈ అని ఉంది, ఇక్కడ కీ ప్రెస్ ఈవెంట్ ఆక్స్ ఈ అని ఉంది. ఓకే, సో యాక్చువల్గా ఇవి క్లాసెస్ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ అనేది ఒక డేటా టైప్, రైట్? సో ఇది క్లాసే, ఇది కూడా క్లాసే. బేసికల్గా ఈ ఆబ్జెక్ట్ సెండర్ అన్నది మనం ఏ కంట్రోల్ తోటి వర్క్ చేస్తున్నాము అనేది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే టెక్స్ట్ బాక్స్తో వర్క్ చేస్తున్నామా, చెక్ బాక్స్తో వర్క్ చేస్తున్నామా, బటన్తో వర్క్ చేస్తున్నామా అనేది ఇట్ విల్ ఐడెంటిఫై, రైట్? నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఈవెంట్ ఆక్స్లో వీ హ్యావ్ సో మెనీ ఈవెంట్స్. సో ఈ ఈవెంట్ ఆక్స్ అని ఈ క్లాస్ నుంచి డిరైవ్ చేసింది. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఈవెంట్ తోటి వర్క్ చేస్తున్నామా అనేది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో వేరేస్ ఇక్కడ ఈ క్లాస్ తోటి, ఇక్కడ ఈ మన క్లాస్ డెఫినేషన్ చూడడం జరిగింది. వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ అండ్ ఏ కన్స్ట్రక్ట్. ఇది కన్స్ట్రక్టర్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక ఏమంటాం దీన్ని, ఒక ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు, రైట్? సో నౌ అదేవిధంగా ఇక్కడ మనకి ఈ కీ ప్రెస్ క్లాస్ తోటి ప్రాపర్టీస్ ఉంటాయండి మనకి. ఇక్కడ ఏమున్నాయి, హ్యాండిల్ ఉంది, కీ క్యార్ అని చెప్పేసి టూ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే. అలాగే ఈ కీ ప్రెస్ ఈవెంట్ ఆక్స్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టర్ ఉంది. అయితే వీటి డెఫినేషన్స్ మనం చూడలేము, బట్ ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే మనం చూడగలం. సో ఈ కీ క్యార్ అని ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనం ఏదైతే కీ ప్రెస్ చేసామో ఆ కీ మనకి ఇస్తుంది అన్నమాట. అంటే మీరు ఏ కీ ప్రెస్ చేశారు అనేది ఐడెంటిఫై చేయాలంటే యూ క్యాన్ యూజ్ దిస్ వన్, ఈ డాట్ కీ క్యార్. ఈ డాట్ ఏంటి, ఈ డాట్ ఏంటి అంటే సి. ఇప్పుడు మనం ఇంట్ ఐ అని డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఐ. ఇప్పుడు ఇంట్ అన్న ఇంట్ అన్నది క్లాస్, ఐ అన్నది దానికి ఇన్స్టాన్స్, అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఎలా అంటే ఇంకా సింపుల్గా చెప్పుకుంటే మనం ఏం చేస్తామండి, ఎరే లిస్ట్, ఒక ఎరే లిస్ట్ తీసుకున్నాం, ఎరే లిస్ట్ ఏ అని పెడుతున్నాం. ఏ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్, దేనికి, ఎరే లిస్ట్ అనే క్లాస్. అదేవిధంగా ఈ అనేది ఒక ఆబ్జెక్ట్, దేనికి అంటే కీ ప్రెస్ ఈవెంట్ ఆక్స్. మరి ఆబ్జెక్ట్ తోటి మనం ప్రాపర్టీస్ యాక్సెస్ చేయొచ్చు కదా, సో దానికోసం, సో డ్యూ టు దట్ రీజన్ వీ కెన్ యాక్సెస్ హ్యాండిల్ యాజ్ వెల్ యాజ్ కీ కేర్. అయితే మనం ఏదైతే కీ ప్రెస్ చేసామో ఆ కీ మనకి ఐడెంటిఫై అవ్వాలంటే వీ నీడ్ టు యూజ్ కీ ఈ డాట్ కీ క్యార్. చూడండి మీకు ఒకసారి నేను రన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది క్యారెక్టర్, సో దీన్ని నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను.
అంటే క్యారెక్టర్ని అది తీసుకుంటలేదని. నౌ సపోజ్ నేను కే ఎంటర్ చేసా, సో ఇట్ విల్ గివ్ యూ కే, అంటే నేను కే ఎంటర్ చేసాను రైట్, ఫైవ్ అంటే ఫైవ్ ఎంటర్ చేసాను. అంటే మన యూజర్ ఇన్పుట్ని ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కీ కేర్. ఓకే, సో అయితే ఆ వచ్చిన వాల్యూ డిజిటా లేదా స్పెషల్ క్యారెక్టరా లేదా ఆల్ఫాబెటా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయడానికి వి హ్యావ్ ఏ క్లాస్, క్యార్ క్లాస్. ఈ క్యార్ క్లాస్ తోటి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఈజ్ డిజిట్, ఈ ఈజ్ డిజిట్ అనేది ఏమిస్తుందంటే ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ కనుక డిజిట్ అయితే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను చూడండి. ఈజ్ డిజిట్, నేను ఇక్కడ ఏమి ఇస్తాను, ఈ డాట్ కీ క్యార్, యాక్చువల్ అది క్యారెక్టర్ తీసుకోదు, సో దట్ ఈస్ వై ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద స్ట్రింగ్. ఓకే, అయితే ఓకే సారీ, ఇట్ విల్ టేక్ ఓన్లీ క్యారెక్టర్, ఓన్లీ స్ట్రింగ్ కాదు, ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. సో నో నీడ్ టు కన్వర్ట్. ఇప్పుడు ఈ మెథడ్ మీకు ఏమిస్తుంది, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మెసేజ్ బాక్స్లో పెడుతుంది, మెసేజ్ బాక్స్ డాట్ షో. రైట్, ఓకే కదా, అంటే అది ఏదైతే ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చిందో మీకు అది ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. సారీ, ఇది యాక్చువల్గా బూలియన్ కదా, సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇన్ టు ద ట్రూ స్ట్రింగ్. నౌ సీ, ఇప్పుడు బి ఎంటర్ చేశారు, ఏమొచ్చింది మీకు, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే బి అనేది డిజిట్ కాదు. ఫైవ్ ఎంటర్ చేశాను నేను, ట్రూ వచ్చింది, ఎందుకంటే ఫైవ్ అనేది డిజిట్ కాబట్టి. అంటే బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ డిజిటా స్పెషల్ క్యారెక్టరా అలా. అయితే మనం ఇక్కడ ఓన్లీ డిజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలంటున్నాం కాబట్టి నేను ఎలా రాస్తానంటే, ఇఫ్ కేర్ డాట్ ఈజ్ డిజిట్ నో ఈ డాట్ కీ క్యార్. యాక్చువల్గా ఇది మీకు ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. ఇంతకుముందు చూసాను క్యారెంట్ పేరు ఈజ్ డిజిట్ అంటే అది స్పెషల్ క్యార్ అన్నది క్లాస్ అండి. క్యార్ అన్నది క్లాస్ అంటే క్యార్ అనేది క్లాస్ రైట్, డేటా టైప్ ఉంది కదా క్యార్. యాక్చువల్లీ ఇది క్లాస్ అనమాట. ఇప్పుడు అదే డేటా టైప్ కీవర్డ్ అనుకోండి, ఇలా తీసుకుంటాం మనం. మీకు ఫస్ట్ క్లాస్ లోనే మనం చెప్పుకున్నాం క్యాప్స్ తో స్టార్ట్ అయితే అది క్లాస్ అని. ఈ క్యార్ క్లాస్ తోటి ఈజ్ డిజిట్ అనే మెథడ్ ఉంది. ఈజ్ డిజిట్ అనే కాదు, ఈజ్ లెటర్, ఈజ్ లోయర్, ఈజ్ నెంబర్, ఇలా చాలా ఉన్నాయండి మనకి. ఓకే, ఇక్కడ మనం ఉపయోగిస్తుంది ఏంటంటే ఈజ్ డిజిట్ అనే మెథడ్. ఇది మీకు ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఈ డాట్ ఈ క్యార్ రైట్. యూజర్ ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఎలా వస్తుందండి మనకి, ఈ డాట్ ఈ క్యారెక్టర్ వస్తుంది. దాన్ని నేను ఈ ఈజ్ డిజిట్ మెథడ్లో పెట్టాను. సో ఇది మీకు ఏమిస్తుంది, ట్రూ లేదు అంటే ఫాల్స్ ఇస్తుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే బూల్ బి ఈక్వాలిటీ అని చెప్పేసి స్టోర్ చేస్తున్నా రైట్. ఇప్పుడు ట్రూ అయితే నో ఇష్యూ, ఒకవేళ ఫాల్స్ అయితే అంటే నేను నాట్ బి అని ఇస్తున్నా రైట్. నాట్ బి అంటే ఫాల్స్ అయితే ఏం చేయాలి, వి నీడ్ టు డిస్ప్లే ఏ మెసేజ్ బాక్స్ డాట్ షో ఎంటర్ ఓన్లీ డిజిట్స్ రైట్.
ఓకే సో మనకి ఓన్లీ డిజిట్స్ ఎంటర్ చేయమని మనకి చూపిస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి, హెచ్ ఎంటర్ చేసాం, ఏం చూపిస్తుంది? ఎంటర్ ఓన్లీ డిజిట్స్ అని చూపిస్తుంది. కానీ ఆ వాల్యూ మనకి టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తుంది చూడండి. అలా కనిపించకుండా ఉండాలి అంటే రెండో ప్రాపర్టీ ఉంది కదా మనకి, దాన్ని మీరు ట్రూ పెట్టాలండి, ఈ డాట్ హ్యాండిల్. అయితే వాలిడేట్ చేసి దాన్ని చూపించాలా లేదా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ దీన్ని మనం ట్రూ పెట్టాం అనుకోండి, చూడండి ఏం జరుగుతుంది. హెచ్ ఎంటర్ చేశాను బట్ ఆ వాల్యూ అనేది మీకు అక్కడ కనిపించట్లేదు. అంటే ఈ సిచ్యువేషన్లో ఇది ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది మీకు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో సేమ్ ఇంప్లిమెంటేషన్ మనం దేనికి చేస్తాము అంటే సెకండ్ టెక్స్ట్ బాక్స్ కూడా చేస్తాం. సేమ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని కీ ప్రెస్ ఈవెంట్కి వెళ్తాము, డబుల్ క్లిక్ చేసి సేమ్ కోడ్, ఏం చేంజెస్ ఉండదు, కాపీ పేస్ట్ చేస్తాము, చేసి రన్ చేస్తే నౌ ఇట్ ఈస్ ద సక్సెస్ఫుల్ అంటే ఇక్కడ మీకు ఇంకా ఎర్రర్ వచ్చే ఛాన్సే ఉండదు అన్నమాట. అంటే అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేసి ఇచ్చామనుకోండి, అన్ని విధాలుగా టెస్ట్ చేసి దెన్ దట్ వన్ ఈస్ ద కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎక్కడ మీకు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ టెస్ట్ కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం తెలియదు కదా ఈ ప్రోగ్రామ్ గురించి? అవునండి, తెలియాలి. ఓకే కదా. అయితే ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే సపోజ్ నేను డెసిమల్ అంటే పాయింట్స్లో వాల్యూ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా, అంటే 45.5 పాయింట్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు అంటే మనం ఓన్లీ డిజిట్స్ మాత్రమే రాసాం. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓన్లీ పాయింట్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అది అర్థమవుతుంది కదా? అంటే పాయింట్ కాకుండా మీరు కామా కానీ లేకపోతే ద రేట్ ఇటువంటిది ఏది ఇచ్చినా రిజెక్ట్ చేయాలి. ఓన్లీ పాయింట్ ఇస్తే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా కోడింగ్ రాయండి దాన్ని. ఓకేనా? రైట్. ఇంకొక చిన్న క్లూ ఇక్కడ, క్లూ నాట్ సే క్లూ. ఇక్కడ ఏం చేస్తాం మనం, క్యార్ డాట్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి దీన్ని బులియన్లోకి స్టోర్ చేసుకుని దాన్ని ఇక్కడ వ్యాలిడ్ చేస్తాం. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని ఇలా రాశాను నేను. కానీ దీన్ని మీరు ఇలా రాసేసుకుంటే ఇంకా క్లారిటీ అంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఆప్టిమైజేషన్, కోడింగ్ ఆప్టిమైజేషన్ లా ఉంటుంది. అంటే మనం అనవసరంగా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయవలసిన అవసరం ఉండదు అన్నమాట. ఓకే, ఇక్కడ నాట్ ఇవ్వాలి. ఇది ఫాల్స్ ఇచ్చినప్పుడు, యాక్చువల్గా ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. ఇది ఫాల్స్ ఇచ్చినప్పుడు నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుందండి? ట్రూ అవుతుంది. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది తీసేసే రంగు ట్రూ అయినప్పుడు అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు చూపిస్తుంది మీకు. కాబట్టి కంపల్సరీ ఇక్కడ నాట్ ఉండాలి. ఎనీవే వీడియో పంపిస్తాను కాబట్టి ఒకసారి నీట్గా నేను చేసినట్టుగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చూద్దాం. ఓకేనా? రేపటికి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా దీన్ని ప్రాక్టీస్ చేసి రావాలి. సరే. ఓకేనా? రైట్ సార్, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.